చంద్రబాబు హయాంలో వైద్య ఆరోగ్య రంగాలను గాలి కుదిలేశారని మండిపడ్డారు మంత్రి విడతల రజని ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం ఏ గ్రామంలో మినీ డయాలసిస్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు ఏ కొండూరు మండలంలోని గ్రామాలకు కృష్ణా జలాల సరఫరా పాలనకు శంకుస్థాపన చేశారు చంద్రబాబుకు తన పాలనలో పదిహేను తండాల్లోని కిడ్నీ రోగుల సమస్యలు ఎందుకు కనపడలేదని ప్రశ్నించారు కిడ్నీ వ్యాధుల శాశ్వత పరిష్కారం కోసం సీఎం జగన్ ఆలోచించారని వైద్య ఆరోగ్య రంగాలను చిత్తశుద్ధితో నడిపిస్తున్నారన్నారు కిడ్నీ బాధితులకు ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ను సీఎం జగన్ పదివేలకు పెంచారని గుర్తు చేశారు మరి ఒకవైపున చంద్రబాబు నాయుడు ఆయన హయాములో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేక చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేక మరి కేవలము ఈరోజు మంచి చేస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వం మీద ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతూ కాలయాప చే కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితులు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఇదే మనం ఈరోజు తీసుకుందాము ఇదే తిరువూరుకి సంబంధించి ఏదైతే ఈ ఏకోండూరులో సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఒక్కసారి కూడా పట్టించుకున్నటువంటి పాపన చంద్రబాబు నాయుడు పోలేదు కనీసము ఈ ప్రాంత ప్రజలకు వారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు కనీసం వీళ్ళ కన్సర్న్ విందామని కానీ వీళ్ళకు అండగా ఉందామనే కనీస ఆలోచన ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు మరి చేయకపోగా వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళని అలా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వదిలేసినటువంటి పరిస్థితులను మనం చూసాము